ఆ 7000 అడుగులు నేరుగా వెళ్ళే అవసరం ఏముండాలి? అది ఏమంటే పైనుంచే మొదలుపెట్టి 100 అడుగులకి 120 అడుగులకి ఒక సొరంగంగా తవ్వేవాళ్ళు. 100 ఒక్కొక్కసోట 100 అడుగులకి ఒకటి, ఒకచోట 70 అడుగులకి ఒకటి, ఒక్కొక్క చోట 130 150 అడుగుల దాకా తేడా పెట్టి సొరంగాలు తవ్వేవాళ్ళు అన్నమాట. ఈ సొరంగాలు తవ్వడం వల్ల ఏంటంటే గోల్డ్ బంగారం ఎక్కడెక్కడ ఎంత మాత్రంలో దొరుకుతుంది అని టెస్ట్ చేసి శాంపుల్ తీసి వాటి అనలైజ్ చేసి కనిపెట్టేవాళ్ళు. అదే కాకుండా ఇప్పుడు ఇలా సొరంగాలు తవ్వుతారు కదా, ఈ సొరంగానికి ఆ సొరంగానికి కనెక్షన్ కోసం మళ్ళీ మధ్యలో బిన్స్ అని మండేవాళ్ళం, ఆ బిన్స్ కూడా వేసేవాళ్ళు. ఈ బిన్స్లో మనుషులు వెళ్ళొచ్చు, ఈ లెవెల్ నుంచి ఈ సొరంగం నుంచి ఆ సొరంగం, పై సొరంగానికి కానీ కింద సొరంగానికి వెళ్ళొచ్చు. అది కాకుండా ముఖ్యంగా మనుషులు పనిచేయాలంటే మనకి ముఖ్యంగా గాలి కావాలి. ఈ గాలి కూడా ఈ షాఫ్ట్లో కిందకి వెళ్తుంది, ఈ సొరంగాల్లో వెళ్తుంది. ఈ షాఫ్ట్ ఒకటి ఉంది అంటే దీనికి తగినట్టుగా ఇంకో చోట కూడా ఇంకో షాఫ్ట్ కూడా ఉంటుంది. ఓకే, గాలి ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి ఈ సొరంగాల్లో తిరిగి ఆ షాఫ్ట్లో నుంచి పైకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, ఈ గాలి కూడా ఏమంటే ముందర పూర్వకాలంలో చాలా వేడిగా ఉండేది, చాలా అవస్థపడేవారు మనుషులు, వర్కర్స్. తర్వాత ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్స్ అని పెట్టారు, ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్స్ అని పెట్టి ఈ మన గాలి వాతావరణంలో దొరికే గాలిని 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా కూల్ చేసి ఈ షాఫ్ట్లో ఫ్యాన్స్ ద్వారా కిందకి పంపించేవాళ్ళు. అప్పుడు కాస్త పని చేయడానికి కొంచెం సుఖంగా ఉండేది.